విశాఖ జిల్లా నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయ ఆందోళన నిరసన చేపట్టారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు డి గోపినాథ్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో తాను అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. గెలిచిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలను మరిచారని తెలిపారు. అంతేకాకుండా 11వ పీఆర్సీ ఫిట్మెంట్ ఐఆర్ కంటే తక్కువ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఐఆర్ కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఇప్పించే విధంగా చూడాలని ఆర్డీఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో నర్సీపట్నం డివిజన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈరోజు జాబ్కో రాష్ట్రనాయకత్వం పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్ కేంద్రాల్లో ఏదైతే ప్రభుత్వం అర్ధరాత్రి పీఆర్సీ జీవోలు విడుదల చేసిందో అది వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి జాబ్కో ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈరోజు మరి ఫిట్మెంట్ అనేది అయ్యర్ కన్నా తక్కువ ఉన్న ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేదు. ఆ విధంగా ఈరోజు అయ్యర్ కన్నా ఫిట్మెంట్ తక్కువ కూడా చాలా దారుణమైన విషయం. మరి అంతేకాకుండా హెచ్ఆర్ఎస్ స్లాబ్స్ అనేవి తగ్గించడం కూడా జరిగింది. హెచ్ఆర్ఎస్ స్లాబ్స్ పాత ఏ విధంగా యథావిధిగా కొనసాగించాలి. అదేవిధంగా మరి సిసిఏ అనేది కూడా రద్దు చేయడం జరిగింది. సిసిఏ కూడా కంటిన్యూ చేయాలని, అదేవిధంగా పెన్షనర్లకి క్వాంటమ్ పెన్షన్ అనేది రద్దు చేశారు, అది కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పేసి పెద్ద డిమాండ్లతో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మేము ధర్నాకి కూడా మరి పొజిషన్కి వెళ్ళి ఈరోజు నేను లెటర్ కూడా ఇవ్వడం జరిగింది, పర్మిషన్ ఇస్తామని చెప్పి ఈరోజు మరి ఈరోజు టెంట్లు కూడా తీయడం తొలగించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఈరోజు ఎక్కడికక్కడ ఈరోజు అరెస్టులు చేస్తూ మమ్మల్ని కూడా అవసరం చేసే పరిస్థితి ఈరోజు కల్పించారు. తప్పనిసరిగా ప్రభుత్వం దిగివచ్చి పాత జీవోలు ఉపసంహరించుకొని ఫిట్మెంట్ మెరుగైన ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ విడుదల చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం.